సిబిఎన్ని సపోర్ట్ చేయటం. సో దీన్ని ఎలా చూడాలంటే తన పార్టీ కోసం తన ఆయన అలా అలాంటి స్టెప్ అంటే మీ ఉద్దేశంలో చెప్పినట్టు లక్ష్మీకా పార్వతి గారి చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోతుందేమో, దాన్ని అడ్డుకోవాలనేది వ్యూహం, అప్పటి వాళ్ళ వ్యూహం కావచ్చు. అంటే నేను అదే అన్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అంటే మీరు దేనికి అఫెండ్ అయ్యారు? జరిగినా ఏ సంఘటన జరిగినా 100% అపోజింగ్ వ్యూస్ ఉంటాయి, రైట్. దావూద్ ఇబ్రాహీం కూడా, మీ దావూద్ ఇబ్రాహీం దగ్గర కూర్చుంటే తను ఎందుకు అంత పెద్ద నేరస్తుడు అవ్వచ్చు తను చెప్పగలుగుతాడు, చెప్తాడు కూడా. అతని దగ్గర పనిచేసే గ్యాంగ్ మెంబర్లు అందరూ కూడా అది కరెక్ట్ అంటారు. కానీ ఫైనల్గా ఎవరు ఎవరిని నమ్ముతున్నారు దేనికి? ఇప్పుడు నేను ఎన్టీ రామారావు గారు ఫ్యాన్ అండి, యాజ్ ఏ ఫిల్మ్ వాచర్. ఓకే, నాకు సిబిఎన్ అంటే ఎవరో తెలియదు ఆ టైంలో. నేను చెప్పేది ఎప్పుడు నాకు ఫస్ట్ టైం తెలిసింది, ఓకే చంద్రబాబు గారు ఒక అల్లుడు, దెబ్బాటి వెంకటేశ్వరరావు గారు, లేకపోతే నరేన్ రాజన్ అని ఒక ఆయన ఉండేవారు, ఇలాంటి నలుగురు నాకు జస్ట్ ఒక గాసిప్ లాగా విన్నా. నేను ఎప్పుడు వాళ్ళ మీద దృష్టి కూడా పెట్టలేదు. ఎప్పుడైతే వైస్రాయ్ ఇన్సిడెంట్ అయిందో ఫస్ట్ టైం నేను రిజిస్టర్ చేసిన, అప్పుడు నేను దాన్ని ఫాలో అయ్యి దాని నుంచి చేసింది ఒక ఫౌండింగ్ మెంబర్ ఎన్టీ రామారావు అనేవారు లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు. ఎన్టీ రామారావు అని చూసి అంత ఎక్స్ట్రాడినరీ 9 మంత్స్లో చేసిన ఒక ఆయన్ని, అంత బతుకు బతికిన ఆయన్ని కేవలం ఒక అల్లుడు అని నమ్మినందుకు తను చేసింది ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్. ఓకే, అది ఇప్పటికి నేను అది బిలీవ్ చేస్తాను. అదేనండి, అలాంటిది చేసిన తర్వాత ఇప్పటి వరకు మెయింటైన్ చేశారు ఆయన చీల, ఎన్టీ రామారావు ఇస్ బ్యాడ్ అని చెప్పాలి. అంటే నాకు ఇక్కడ ఒక ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే, లక్ష్మీ పార్వతి గారు చేతిలోకి వెళ్ళిపోయారు, ఆవిడ ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఎన్టీ రామారావు గారు అంత ఎదవా ఇండియా? అది అది చెప్పనండి. సరే, ఇప్పుడు ఒక రాక్షసి అని అనుకుందాం, ఒక నిమిషం, లక్ష్మీ పార్వతి గారు ఒక మాయావి అనుకుందాం, అప్పుడు అలాంటి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతే అప్పుడు మీరు ఒక ప్రజానాయకుడు అట్లా ఎలా వెళ్తారు? ఇవాళ మనకి ఎంతమంది పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎవరో ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయారంటే మీకు అమ్మాయి ఎక్కువ ఇంపార్టెంటా నరేంద్ర మోడీ గారు ఎక్కువ ఇంపార్టెంటా? మీరు బ్లేమ్ చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారిని బ్లేమ్ చేయరు. ఇంత పెద్ద దేశం నీ చేతిలో ఉండి ఇంతమంది కోట్ల ప్రజలు ఉన్నప్పుడు మీరు ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్లోకి ఎట్లా వెళ్తారు అని బ్లేమ్ చేయాల్సింది ఆవిడని కాదు కదా? మీరేంటి లక్ష్మీ పార్వతిని బ్లేమ్ చేసి ఈయన ఇంకా దేవుడు దేవుడు అని ఇప్పుడు కూడా మీరు ఆయన ఫోటో పెట్టుకుంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అంటే మీరు అప్పుడు నిలబెట్టాలి కదా, కన్సిస్టెన్సీ ఉండాల. అప్పుడన్నా నాకు నమ్మటానికి ఛాన్స్ ఉంది. మీకు మీకు ఇతని నిజస్వరూపం తెలియదు, ఇతను చేత కానివాడు, ఇది అది అని చెప్పి మీరు అప్పటి నుంచి నిలబడ్డారా? నిలబడాలి. ఎందుకంటే అప్పుడున్న అవకాశంలో మీరు చేశారు, అప్పుడున్న మీ ఇన్సెక్యూరిటీయా అధికార దాహం ఏదో చేశారు. చేసేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ కొంప తీసి ఇంకా పాపులారిటీ ఉందేమో, వాళ్ళని ఎందుకు ఒప్పు వదులుకోవటం అని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నాం అదే ఫోటో ఇప్పుడు. ఓకే, మరి ఫ్యామిలీ అది కాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ ఏదో చేసేసి నాకు నాకు ఆయన మీద నాకు కలిగిన ఇంప్రెషన్ని మళ్ళీ తీసేయటం అంతా నేను నాకు రీస్టోర్ అలాంటిది అది. ఓకే, అంటే మీరు ఎప్పుడైతే రామారావు గారికి ఏదైతే జరిగిందో దానికి బాధపడ్డారు, కరెక్ట్. అదే అదే సమయంలో మిగతా ఫ్యామిలీ అంతా లక్ష్మీ పార్వతి గారిని పక్కన పెడితే మిగతా ఫ్యామిలీ అంతా కూడా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడానికి దాని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు నేను ఐ కాంట్ కమెంట్ ఆన్ అదర్స్ అండి. ఇప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళకున్న ఇండివిజువల్ రిలేషన్షిప్ ఎలా ఉంది రామారావు గారితో కానీ చంద్రబాబు గారితో కానీ అది నాకు తెలియదు. నేను ఒక మామూలు ఒక వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్గా నాకున్న పబ్లిక్ డొమైన్లో ఉన్న నాలెడ్జ్ నుంచి నేను రియాక్ట్ అవుతున్నాను. క్యారెక్టర్స్ ఇండివిజువల్ సన్స్ వైఫ్స్ సిస్టర్స్ వీళ్ళందరూ వాళ్ళు ఏమంటే నాకు వాళ్ళు తెలియదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. అంటే మీకు ఎప్పుడైతే ఏ ఇన్సిడెంట్ అయితే సిబిఎన్ మీద అలాంటి అభిప్రాయం కలిగిందో అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఆ రకమైన, మీరు వాళ్ళ ఫ్యామిలీని అంత పట్టించుకోలేదు. ఎందుకంటే మీరు ఎవరైతే ఫోర్ గ్రౌండ్ లో ఆపరేట్ చేస్తున్నారో మీరు లీడర్ని మీరు టార్గెట్ చేస్తారు, కానీ లీడర్ వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది ఏమి ఇంపార్టెన్స్? ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళందరూ సిబిఎన్ గారిని వింటున్నారు. దే బికమ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సిబిఎన్ ఇన్ వేరియస్ అదర్ డిగ్రీస్. ఓకే, సో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నా పర్స్పెక్టివ్. సో అదే సమయం, ఎందుకంటే వాళ్ళనే వాళ్ళు పట్టించుకోకపోతే మనం ఎందుకు పట్టించుకోవటం? అవును. సో అక్కడ మీకు ఆయన మీద ఏర్పడిన అభిప్రాయం ఏదైతే ఉందో అక్కడ నుంచి అది బిల్డ్ అవుతా వచ్చింది. అలాగే
అంటే అప్పటి నుంచి ఆయన పరిపాలన మీరు చూశారు, ఆయన చేసినటువంటి ఆయన చెప్పుకునే డెవలప్మెంట్ అనే దాన్ని చూశారు. సో ఆ తర్వాత కూడా అంటే ప్రజలకు ఆయన చేసిన జనం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అప్పుడు కూడా మీకేమన్నా అభిప్రాయంలో మార్పు రాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను నేను డెవలప్ చేశాను అంటే ఏ ఏ గవర్నమెంట్ కూడా ఇంక్లూడింగ్ వైసీపీ కూడా చెప్పేది అందరూ ఒక మనిషి లేకపోతే డెవలప్మెంట్ అయిపోతుంది అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నదే ఆ పని చేయడానికి, ఆ ఓట్లు వేసి గెలిపించి ఆ పొజిషన్ ఇచ్చిందే దానికోసం. అదేదో మీరు నాకు ఫేవర్ చేసినట్టు చేస్తే మీకు టెక్నాలజీయా, సోషల్ అడ్వాన్స్మెంటా, అప్పుడున్న ఆపర్చునిటీస్, ఇలాంటి రకరకాలే అవి మారుతూ ఉంటాయి. నేను చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఫస్ట్ టైం కంప్యూటర్స్, అరే అప్పుడే వచ్చినాయి కంప్యూటర్స్ ప్రతి వరల్డ్ లో అందరూ తీసుకున్నారు, రాజీవ్ గాంధీ ఒకరే కాదు. యూనో మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్ ఇచ్చినప్పుడు రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం వచ్చింది ఉన్న పరిస్థితుల నుంచి. మన్మోహన్ సింగ్ ఉన్న, గిన్మోహన్ సింగ్ ఉన్న అదే చేసేవారు అక్కడ. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఒకటి మేము ఎంత ఇచ్చాము ఎంత చేసాము అంటే మీరు ఏమన్నా మీరు చేయటానికే జాబ్ ఇచ్చాం కదా మీకు, మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండర్ ద కాన్స్టిట్యూషన్ టు డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ ఆర్ యు ఆర్ డూయింగ్ నాట్ ద పాయింట్. వైస్రాయ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ, దట్ ఈస్ ఎ పర్సనల్ ఎజెండా తోటి చేసింది అది. అది అక్కడ డిఫరెన్స్. ఓకే, సో దాన్ని అదే అప్పటి నుంచి అది వెనుపోటు కానీ మీరు దాన్ని పరిగణిస్తూ వచ్చారు. యా, ఓకే. అది తర్వాత మీరు ఒక పర్టికులర్గా సిబిఎన్ ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ని మీరు టార్గెట్ చేసినట్టుగా మీరు మూవీస్ కూడా తీయటం. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్ట్ని నమ్మను, కాస్ట్ అంతా కూడా కాస్ట్ని నమ్మను, కాస్ట్ ఫీలింగ్ ఉంటుందని కూడా నేను నమ్మను. దానికి నా ఇది ఏంటంటే, ఇప్పుడు ఒక నేను నా ఫ్యామిలీ, నా కంపెనీ, నా ఊరు, నా దేశం, నా మతం, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు నా కాస్ట్ ఎందుకు ఉండకూడదు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అర్థం కాదు. ఇంకోటి డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడటానికి పనికి వస్తుంది, కానీ కాస్ట్ అనే దానికి అప్లికబిలిటీ ఉండదు ఒక ప్రొఫెషన్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఇప్పుడు మీరు కమ్మ అనుకోండి, కమ్మ డైరెక్టర్ ఫ్లాప్ తీసాడు, కాపు డైరెక్టర్ పెద్ద హిట్ తీసాడు, ఎవరిని తీసుకుంటారు మీరు? కాపు డైరెక్టర్ని తీసుకుంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ డూ విత్ మనీ. మనీ అనేది మీకు ఎక్కడి నుంచి, మనీ తప్పిస్తే వేరే కాస్ట్ ఉండదు. మనీ అండ్ పొజిషన్, పొజిషన్ ఆఫ్ పవర్ అండ్ మనీ, ఈ రెండింటి తప్పిస్తే కాస్ట్ అనేది వర్కౌట్ అవ్వదు. అది నా బిలీఫ్. అప్పుడు కాస్ట్ని టార్గెట్ చేయటం అనేది మీనింగ్లెస్. నేను అదే, ఇప్పుడు కాస్ట్ అనేది ఒకవేళ ఉందనుకుందాం, ఇప్పుడు నా దగ్గర కంపెనీ ఉందండి, నేను కమ్మ అనుకోండి, నేను అందరూ కమ్మని తీసుకుంటాను ఏది నా కంపెనీలో, నా కాస్ట్ ఫీలింగ్ ఉందనుకుందాం, అప్పుడు అప్పుడు వాళ్ళకి కెపాసిటీ ఉంది ఒకవేళ అంటే, అప్పుడు నాకు దగ్గర వాళ్ళు కాబట్టి నేను తీసుకున్నా. అందరి దగ్గర చేసే డిసిషన్, మీరు మీ ఇంట్లో మీ కొడుకు ఇచ్చారు, మీ తమ్ముడికి ఇచ్చారు, మీ కజిన్ బ్రదర్కి ఇచ్చారు, ఎందుకంటే మీ వాళ్ళు కాబట్టి, అలాగే కాస్ట్ వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఎప్పుడు తప్పు అవుతుంది? వాళ్ళు కెపాసిటీ లేకుండా వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, కానీ అప్పుడు నష్టం ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది ఇచ్చిన వాడికి. అప్పుడు ఇంక వేరే వాళ్ళకి ఎందుకు బాధ? సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డు నాట్ బిలీవ్ వీళ్ళు చెప్పినంత కాస్ట్ అనేది ఉంటుంది, ఊరికైనా మాట్లాడటానికి ఉంటుంది అంతే. దట్స్ వాట్ ఐ బిలీవ్. సినిమా రంగంలో కూడా వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ. నేను అదే అన్నాను, అన్ని చెప్పుకోవటం ఇప్పుడు ఆధిపత్యం అంటే ఫైనల్ గా పెద్ద స్టార్లు ఎవరు అవుతారు? అన్ని అందరికి నచ్చిన వాళ్ళు అవుతారు, ఎందుకంటే మీకు నంబర్ కావాలి అక్కడ. పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, లేకపోతే తారక్ కానీ, అన్ని కాస్ట్ నచ్చితేనే కదా అంత పెద్ద స్టార్ అవుతారు. ఒకే కాస్ట్ నచ్చితే అంత పెద్ద స్టార్ ఎందుకు అవుతారు? ఫస్ట్ ఆధిపత్యం అనేది ఫూలిష్నెస్. అది అలాంటిది ఏమి ఉండవు. ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఎవరైనా ఒక అంటే అవకాశాల విషయంలో కూడా అలాంటిది ఉండదు. ఇది ఉండదు అవకాశం కూడా. అది చెప్తున్నాను, ఎవెన్చువల్ గా నచ్చేవాళ్ళు ఇప్పుడు ఆడియన్స్ కదా నచ్చేది. అవును, ఇప్పుడు టూ థింగ్స్ అండి. ఇప్పుడు నెపోటిజం అంటారు. ఏంటి నెపోటిజము? చిరంజీవి గారు రామ్ చరణ్కి ఇచ్చారు. రామ్ చరణ్ కన్నా టాలెంటెడ్ పీపుల్ని వదిలేసి కొడుకు కాబట్టి రామ్ చరణ్ పుష్ చేశారని ఆర్గ్యుమెంట్ తీసుకుంటే అసలు వేరే టాలెంట్ మీకు ఎట్లా తెలుసు? ఎవరు చెప్తారు అది ఇంకోటి ఎవడో ఎక్కువ టాలెంట్ అని? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, మీ ఆయన కొడుకు కాకుండా మీ కొడుకు నా కొడుకు ఇస్తారు ఆయన, ఎందుకు ఇవ్వాలి? అంతే కదా, ధీరుభాయ్ ఆయన డబ్బులు అని ముఖేష్ అంబానీకి ఇస్తాడు, అనిల్ అంబానీకి ఇస్తాడు, లేకపోతే పక్కన కొడుకు ఎందుకు ఇస్తారు? సో హోల్ ఫెమిలియల్ స్ట్రక్చర్ అనేది నెపోటిజం మీద బేస్ ఉంటుంది.
నెపోటిజం లేకపోతే సొసైటీ ఏ ఫీల్డ్ అయినా సొసైటీ అనేది కొలాప్స్ అయిపోతుంది నెపోటిజం లేకపోతే. అది అర్థం చేసుకోకుండా నెపోటిజం నెపోటిజం అంటారు అందరూ. ఇది ఎక్కువగా మనకి సో ఫైనల్గా ఎవరెవరైతే ఇంట్రొడ్యూస్ చేసే వాళ్ళు చాలా మంది వర్కౌట్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఎందుకంటే ఫైనల్ డెసిషన్ అనేది ఆడియన్స్లో ఉంటుంది, పొలిటికల్ పార్టీ అనేది ఓటర్లో ఉంటుంది, ఆడియన్స్ టికెట్ బయింగ్ ఆడియన్స్లో ఉంటుంది. సో సిబిఎన్ వరకు మీరు చెప్పారు, మరి అదే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అలాంటి ఒపీనియన్? ఆయన్ని నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు విపరీతంగా ఇష్టం. ఆయన నాకు జనసేన ఓపెనింగ్ అది నాకు విపరీతంగా నచ్చింది. అది మేబీ సబ్సీక్వెంట్ థింగ్ అంత అవ్వకపోవచ్చు, కాకపోతే ఒక అంత కరిష్మా అంత ఒక అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ ఈస్ ఎ వెరీ నిజాయితీ పర్ ఐ ట్రూలీ బిలీవ్ దట్. ఎందుకంటే ఒక మనిషికి పవన్ కళ్యాణ్కి ఉన్న సుపీరియారిటీ దాంతో అండ్ స్టార్డమ్ నేను చెప్పేది పొజిషన్ తను అసలు హీ అంటే తను తెలియక చెప్పవచ్చు, ఎవరో చెప్తే దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు, కానీ తన మనసులో అబద్ధం అనుకున్నది మాత్రం చెప్పడం అన్న స్ట్రాంగ్ బిలీఫ్ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ పాయింట్ అది కాదు కదా, పాయింట్ మీరు పొలిటికల్ లీడర్లో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు వరల్డ్ వైడ్ హిస్టరీలో చూసుకుంటే కన్సిస్టెన్సీ ఉండాలి, స్థిరత్వం. మీరు బిలీవ్ చేసిన బిలీఫ్ సిస్టమ్ కట్టుబడి ఉండాలి. అది పవన్ కళ్యాణ్ నాకు అనిపించలేదు. అది రాను రాను ఇన్కన్సిస్టెన్సీ అనేది పెరిగిపోయి కన్సిస్టెన్సీ అనేది లేదు. ఇప్పుడు సీరియస్ గా మీరు చంద్రబాబు నాయుడుని తిట్టారు అంతే సీరియస్ గా పొగుడుతూ ఉంటే ఇంకా కన్సిస్టెన్సీ ఎలా ఉంటది? యూనో అంటే రాజకీయాలు ఇవన్నీ మామూలే, రాజకీయాలు ఉండరు, అది ఓకే, అదంతా ఓకే. కానీ మీరు ఎమోషనల్ గా అతను దొంగ అది ఇది అది ఇది అంత గట్టిగా అరిశారు. ఎప్పుడు మామూలే ఓకే ఒక పర్టికులర్ అంటే మనం విడిపోదాం అని సామరస్యం విడిపోయారు, మళ్ళీ కలిశారు, అది వేరు. మీరు క్యారెక్టర్ అసెస్మెంట్ చేశారు, దొంగ అన్నారు, దగులుబాయ్ అన్నారు, అవన్నీ పోటీ పొడిచారు, అది కూడా చెప్పారు. అవును, ఎమోషనల్ ఆస్పెక్ట్ లో బ్లేమ్ చేయడానికి ఒక కేవలం ఒక కొన్ని టర్మ్స్ లేకపోతే పాలసీ డిసిషన్స్ లో మీకు ఇది ఉండటానికి తేడా ఉంటది కదా. ఫైనల్ గా మీకు ఒక పర్సనాలిటీ ఎప్పుడవుతారు? కన్సిస్టెన్సీ, తను చెప్పిన దాని మీద నిలబడతాడు అనే ఒక ఒక బిలీవబిలిటీ క్రెడిబిలిటీ అనేది రావాలి. అది ఐ బిలీవ్ హీ లాస్ట్ దట్. ఓకే, సో వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు వస్తుంది, ఏదైనా పెద్ద మార్పు వస్తుంది అని చెప్తున్న వాళ్ళకి నమ్ముతున్న వాళ్ళకి దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే మీ ఉద్దేశం జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఇప్పుడు మీరు వ్యూహంలో అది కూడా భాగమే కదా, ఆ పాయింట్ కూడా ఒక భాగమే కదా. సో మీ మీ ఓనుగా మీరు చూసుకున్నప్పుడు మీ మీ పరిశీలనలో సిబిఎన్ జైల్లో కూర్చొని ఉన్నారు ఆయన, ఆయన ఎంతకాలం ఉంటారో మనకు తెలియదు, ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఈ ఒకవేళ ఆయన అలాగే ఉంటే లోపల బార్స్ లోపలే ఉంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ బ్యాడ్. ఈవెన్ సిబిఎన్ గారు బయట ఉన్నప్పుడు కూడా ద వెరీ ఫ్యాక్ట్ వాళ్ళంత డెస్పరేట్ గా పవన్ కళ్యాణ్ కోరుకున్నారంటే మా బలం సరిపోదు అన్నది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయినట్టు కదా అక్కడ, ఒకటి. రెండోది, ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ముందు లోకేష్ నిలబెడితే అది బాహుబలికి 5D సినిమాకి మధ్యలో ఉంటుంది ఫైట్. అది ఒక పాయింట్. రెండోది, పవన్ కళ్యాణ్ ఇన్కన్సిస్టెన్సీ పక్కన పెడితే ఇట్ ద ఫోర్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ఇస్ మచ్ మోర్ స్ట్రాంగర్. ఓకే, అది. సో ఇప్పుడు నాకు ఈ అంటే ఇలాంటి డీటెయిల్స్, తొందర డబ్బు ఉందా, క్యాండిడేట్ ఉందా, అన్ని నాకు ఆ డీటెయిల్స్ తెలియదు. ఐ డోంట్ వాంట్ నో ఆల్సో. ఓన్లీ మై కమెంట్ ఆన్ హిస్ పర్సనల్ కరిష్మా ఇస్ ఫార్ ఫార్ బిగర్ దెన్ సిబిఎన్ అండ్ ఎంటైర్ టీడీపీ పుట్ టుగెదర్. ఓకే, అండ్ ఐ బిలీవ్ హీ హాస్ అ పొలిటికల్ గా కూడా అంటే పొలిటికల్ గా నేను చెప్పేది నా బిలీఫ్ అది. ఓకే, ఎందుకంటే కరిష్మా బేసిక్ ఎవరెన్షియల్ ఇప్పుడు ఒక పాయింట్ ఎస్ ప్రజా మన జనసేన ఓడిపోయింది, కానీ ద పాయింట్ ఈజ్ ఇవాళ కళ్యాణ్ జగన్ గారి మీద నెగిటివ్ ఉంది అని నమ్ముతున్నాడు కదా, అందుకని అంత మాట్లాడుతున్నాడు కదా. ప్రజల్లో ఉందని, ప్రజల్లో ఉందని తను ఎంత నమ్మకపోతే తను అలా మాట్లాడతాడు? ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిస్ పర్సనల్ థింగ్. బికాస్ ఈ సేయింగ్ దట్ ఫర్ ద పబ్లిక్. ఇప్పుడు ఉదాహరణకి నేను నాకు మీరు తెలుసు అనుకోండి, మీకు ఒక పర్టికులర్ పర్సన్కి మీరు కొంచెం క్లోజ్ అనుకున్నాం,
నేను మీతో అతని గురించి బ్యాడ్ ఎప్పుడు మాట్లాడతాను, మీకు కూడా అంతోకంత బ్యాడ్ ఫీలింగ్ ఉందా బట్టి మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను కదా, అప్పుడు నా వాయిస్ దాన్ని బట్టి మారుతుంది. అవును, ఇప్పుడు మీకు కూడా కొంచెం ఉంది అంటే మీరు మీరు అనుకున్నంత ఇది కాదండి అంటాను. ఎప్పుడైతే మీకు కూడా అంతే ఉందనుకున్నప్పుడు చాలా గట్టిగా అరుస్తాను. దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ యాజ్ ఫార్ యాజ్ పవన్ కళ్యాణ్ ఇస్ కన్సర్న్. కీపింగ్ దట్ అసైడ్, ఐ బిలీవ్ హీ హ్యాస్ అ ఫార్ బిగ్గర్ ఛాన్స్ ఆఫ్ వినింగ్ ఇఫ్ హీ కమ్స్ సోలో. అది అది నా ఓకే నా బిలీఫ్. అది ఓకే. సో ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క కలిసి పోటీ చేస్తున్నందు వల్ల పొత్తుల వల్ల అది పెద్ద పార్టీ కదా, టీడీపీ అనేది పెద్ద పార్టీ. అంటే నా ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ డజన్ నీడ్ ఎనీబడి సపోర్ట్ అనేది నా బిలీఫ్. ఏది బారింగ్ దట్ క్యాండిడేట్లు ఉన్నారా, డబ్బులు ఉన్నాయా, ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓన్లీ ఆన్ హిస్ పర్సనల్ కరిష్మా నేను చెప్పేది.